హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్ట్రైట్ లైన్ పైన గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. అదేవిధంగా ముందు వీడియోలో డబల్ థ్రెడ్తో గొలుసు కుట్టి ఎలా కుట్టామో చూసారు కదండి, ముడి ఎలా వేసుకోవాలో కూడా చూసారు కదా. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈరోజు వీడియో కోసం నేను ముందుగా మూడు స్ట్రైట్ లైన్లు తీసుకున్నానండి. చాలా చాలా రకాల డిజైన్స్ అనేవి ఉంటాయి, అది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్ నేర్చుకుందాం. దీనికోసం నేను 14 నెంబర్ నీడిల్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ముందు వీడియోలో చెప్పినట్టు కొంత దారం తీసుకొని ఆ చివర ముడివేసుకోవాలి. ఈ విధంగా ముడివేసుకున్న తర్వాత ఇలా 2 ఫింగర్స్తో పట్టుకొని ఈ చేయి కింద పెట్టుకోవాలి. ఫ్రేమ్ కింద మనం కుట్టేటప్పుడు ఫ్రేమ్కి బ్లౌజ్ టైట్గా ఉందా లూజ్గా ఉందా అనేది చూసుకొని ఫ్రేమ్ను కొంచెం టైట్ చేసుకోవాలి. ఫ్రేమ్ని టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తా చూడండి. నీడిల్ని ఇలా పైకి ఉంచి బ్లౌజ్కి లోపల గుచ్చి ఈ కింద ఉన్న దారాన్ని ఈ సూది యొక్క మొనకు తగిలించాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. సూది మొన ఇలా తిప్పుతూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. సూది మొనకి కింద ఉన్న దారం తగిలిస్తూ ఇలా తిప్పుతూ తీసుకోవాలి. చూడండి, ఇలా సూదిని తిప్పుతూ ఇలా తీసుకోవాలి. ఈ విధంగా ముందు కొంచెం పెద్ద పెద్దగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టుకొని చివరన ముడివేసుకోవాలి. ఇలా ఒక గొలుసు తీసుకొని దాని పక్కనే ఇంకో గొలుసు తీసుకోవాలి. ముందు తీసుకున్న గొలుసుకి ఇలా సూది యొక్క మొన్నతో గట్టిగా పట్టుకొని సెకండ్ గొలుసుని కింద చేతితో లాగేయాలి. ఈ విధంగా ముడివేసుకోవాలి, చూశారు కదా. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ లైన్లో దీనికన్నా కొంచెం చిన్న చిన్నగా గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైన్ కన్నా కొంచెం చిన్నగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ లైన్లో చాలా కొంచెం పెద్దగా కుట్టుకున్నాం కదా, అదేవిధంగా సెకండ్ లైన్లో కొంచెం చిన్న చిన్నగా కుట్టుకోవాలి. నేను సూది ఎలా తిప్పేసి కుడుతున్నానో ఒకసారి చూడండి. నేను సూది తిప్పేటప్పుడు బ్లౌజ్కి ఎక్కడా తగులుకోకుండా సులువుగా వస్తుంది. సూది మొన అనేది ఎప్పుడు దారం లోపల నుంచి రావాలి. కింద ఉన్న దారం సూది యొక్క మొనకి తగిలించి ఫస్ట్ పైనున్న గొలుసు లోపల నుంచి తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం చిన్న చిన్నగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. చివరికి వచ్చేసరికి ముడివేసుకోవాలి. ముడివేయకపోయినట్లయితే చేసిన వర్క్ అంతా పోతుంది. ముడి అనేది ఈ గొలుసు కుట్టుకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మార్గం వర్క్కి ముడి వేసుకోవడం కంపల్సరీ రావాలి. ఈ విధంగా కుట్టుకొని లాస్ట్లో ముడి ఎలా వేయాలో చూపిస్తే చూడండి. పెద్ద గొలుసు ఒకటి తీసుకొని దాని పక్కనే చిన్న గొలుసు ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఈ గొలుసు లోపల నుంచి ఈ గొలుసుని సూది యొక్క మొనతో టైట్గా పట్టుకొని పైన గొలుసుని కింద దారం లాగేయాలి. ఈ విధంగా ముడి పడిపోతుంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ లైన్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు సెకండ్ లైన్ కన్నా థర్డ్ లైన్లో ఇంకా చాలా దగ్గరగా కుట్టుకోవాలి. చూడండి ఎలా కుట్టుతున్నానో చూపిస్తాను. మీకు చూపించడం కోసం ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కుట్టాను, అది ఓన్లీ ప్రాక్టీస్ కోసమే. థర్డ్ లైన్లో ఎలా కుడుతున్నామో అదే విధంగా ఒరిజినల్ బ్లౌజ్ పైన కుట్టుకోవాలి. ఇంత చిన్నగా రావాలి గొలుసు కుట్టు అనేది. ఇంత చిన్నగా మీకు వచ్చినప్పుడే మీరు చాలా బాగా ప్రాక్టీస్ అయ్యారని తెలుస్తుంది. ఇంత చిన్నగా కుట్టాలి. చూడండి, సెకండ్ లైన్ కన్నా థర్డ్ లైన్ గొలుసు కుట్టు చాలా చిన్నగా వస్తుంది. ఇంత చిన్నగా బ్లౌజ్ పై వర్క్ చేయాలి. ఈ విధంగా చాలా చిన్న చిన్నగా
గొలుసు కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 3 లైన్స్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గొలుసు కుట్టు అనేది మీకు సులభంగా వస్తుంది. ఈ గొలుసు కుట్టు మీదే మొత్తం మార్గం వర్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా కుట్టుకొని చివరికి వచ్చేసరికి ముడి వేసుకోవాలి. చూడండి ముడి ఎలా వేయాలో. పెద్ద చైన్ తీసుకొని దాని పక్కనే చిన్న చైన్ తీసుకోవాలి. దీని లోపల నుంచి ఈ ముందు చైన్ని ఇలా నీడిల్ యొక్క మొనతో గట్టిగా పట్టుకొని ఇంకొక చైన్ని మన చేతిలో ఉన్న దారం లాగేయాలి. ఈ విధంగా ముడి పడిపోతుంది. చూసారు కదా మనం ఎంత గట్టిగా తెంపినా సరే తెగదండి. బ్లౌజ్ చిరిగిపోవాలి కానీ ముడి అనేది ఊడదు. ఇలా వేసుకోవడం అనేది రావాలి ఈ వర్క్లో. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్ లైన్పై ఎలా కుట్టుకున్నామో చూసారు కదండి, అదేవిధంగా సర్కిల్పై ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ కుట్టుకునే విధంగా ఇప్పుడు సర్కిల్పై కొంచెం పెద్ద పెద్దగా కుట్టుకుందాం. ఈ విధంగా పెద్ద పెద్దగా కుట్టుకుందాం. ఈ విధంగా కుట్టుకున్నట్లయితే మీకు ఏదైనా కొత్త డిజైన్ కుట్టేటప్పుడు ఇలా రౌండ్ సర్కిల్ తిప్పడం వస్తుంది, చెయ్యి కూడా బాగా తిరుగుతుంది. ఈ విధంగా సర్కిల్ ప్రాక్టీస్ చేయండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కుడుతున్నాను. ఇలా కొంచెం పెద్ద పెద్దగా తీసుకొని చూశారు కదండి ఎలా కుట్టుకున్నానో. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది ఎలా కుట్టుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా కుట్టుకోవాలి. ఫస్ట్ దాన్ని కొంచెం దూరం దూరంగా కుట్టాం కదండి, అదేవిధంగా సెకండ్ది కొంచెం దగ్గర దగ్గరగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తొందరగా గొలుసు కుట్టు కుట్టడం అనేది వస్తుంది. ఏ డిజైన్ అయినా సులువుగా కుట్టగలరు. ఇలా అయితే చేయి కూడా మీకు సులువుగా తిరుగుతుంది కుట్టేటప్పుడు. ఈ విధంగా కుట్టుకోవాలి. చివరిని ముడి వేసుకోవాలి ఈ విధంగా. చూశారు కదండి సెకండ్ సర్కిల్ ఎలా కుట్టాము. ఫస్ట్ సర్కిల్ కన్నా సెకండ్ సర్కిల్ కొంచెం దగ్గర దగ్గరగా కుట్టాం కదండి. సెకండ్ సర్కిల్ కన్నా థర్డ్ సర్కిల్ ఇంకా దగ్గర దగ్గరగా కుట్టాలి. థర్డ్ సర్కిల్లో కుట్టిన విధంగానే బ్లౌజ్ పైన మనం డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ సర్కిల్ మీద గొలుసు కుట్టు అనేది చాలా చిన్నగా రావాలి. ఈ విధంగా కుట్టడం వల్ల మీకు బ్లౌజ్ చేసేటప్పుడు రౌండ్గా కుట్టేటప్పుడు బాగా చేయి తిరుగుతుంది. ఇది చాలా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు గొలుసు కుట్టు అనేది సులువుగా వస్తుంది. ఎంత చిన్నగా కుట్టుకోవాలి గొలుసు కుట్టు అనేది ఒరిజినల్ బ్లౌజ్ పైన. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు పెద్ద పెద్దగా చేయండి, పెద్ద గొలుసులు వేసుకొని తర్వాత అలా సైజ్ తగ్గిస్తూ కుట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్నగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. సర్కిల్ కుట్టేటప్పుడైనా ఏ డిజైన్ కుట్టేటప్పుడైనా మనం చేతినే తిప్పాలి. మాటమాటికి ఫ్రేమ్ని తిప్పుతూ ఉండకూడదు. అలా వచ్చే విధంగా మనం ప్రాక్టీస్ అవ్వాలి.
ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి చిన్న చిన్నగా. చివరన ముడి వేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా థర్డ్ది ఈ విధంగా చిన్న చిన్నగా కుట్టుకోవాలి గొలుసు కుట్టు. చూశారు కదా ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఏ విధంగా కుట్టానో, మీరు కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.